ఈరోజు ముఖ్యంగా మనము రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే ఎప్పుడో ఆదికో అమావాస్యకు మాత్రమే రాహుల్ గాంధీ గారు ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరుగుతుంది. అది కూడా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలని చెప్పి ఈరోజు రాష్ట్ర విభజన జరిగింది. ఈరోజు రాష్ట్ర విభజన తర్వాత చాలా సమస్యలు ఉన్నాయి. రాయలసీమకు నీరు అంటే ఈరోజు పాలమూరు ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వం చేపడితే నీళ్ళు వచ్చేదే ప్రశ్నార్థకంగా ఉంది. ఈరోజు హంద్రీ నీవా పనులు కూడా నతనడకన ఉన్నాయి. దాదాపు 20 రోజులు పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ ఒక 50 కుటుంబాలు ఇంటింటికి వెళ్ళి చనిపోయిన రైతులు కుటుంబాలని పరామర్శించి వాళ్ళందరికీ ధైర్యం చెప్తున్నారు. రాష్ట్ర బార్డర్ ఎక్కడుందో ఎన్ని జిల్లాలు ఉందో కూడా రాహుల్ గాంధీ గారికి తెలియదు. కేవలం ఏదో వాళ్ళ ఉనికి కాపాడుకోవాలని మాట్లాడుతున్నారు. 13 జిల్లాల్లో రాష్ట్రం విడిపోయినాక ఒక్క చోట కూడా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు వచ్చిన పరిస్థితి కూడా లేదు. వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారని చెప్పుకోకుండా ఈరోజు జగన్ గారిని అపోజిషన్ లీడర్గా ఈరోజు అంటే రాష్ట్రంలో అపోజిషన్ లేదని చెప్పడం ఆశాస్పదం. జగన్ గారు అనంతపూర్ పర్యటన చేసిన తర్వాతనే చంద్రబాబు నాయుడు కూడా కళ్ళు తెరిచి ఇక్కడ అవును ముందేమో బుకా ఇచ్చి ఇక్కడ ఆత్మహత్యలు జరగలేదని చెప్పి తర్వాత అవును జరిగినాయని చెప్పి జగన్ గారు ఏ కుటుంబాలను పరామర్శించారో వాళ్ళకి గవర్నమెంట్ తరఫున కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలోనే అనంతపూర్లో జరిగే ఈ ఆత్మహత్యలు రైతులు పడే ఇబ్బందుల్ని జగన్ గారు తిరగడం వల్లనే ఒక సమర్థవంతమైన ప్రతిపక్ష నాయకుడుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు. కాబట్టే ఈరోజు మనకు ఈ రైతు ఆత్మహత్యలపైన అవగాహన వచ్చింది. స్పెషల్ స్టేటస్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదట జీరో అవర్లో ప్రస్తావించి తర్వాత మనము ఆ రోజు అంటే వెళ్ళేకెళ్ళి కూడా ప్లకార్డులు ప్రదర్శించి అదేవిధంగా గాంధీ విగ్రహం దగ్గర పార్లమెంట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలే మొట్టమొదట దాని స్పెషల్ స్టేటస్ పైన నిలదీయడం. స్పెషల్ స్టేటసే కాదు రాష్ట్రానికి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రైమ్ మినిస్టర్ని కలిసినారు, హోమ్ మినిస్టర్ని కలిసినారు, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఫైనాన్స్ మినిస్టర్ని కూడా కలిసి అందరినీ ఒకసారి కాదు 3 సార్లు కలిసి అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్, మా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, మీరు దయచేసి హెల్ప్ చేయండి, మాకు స్పెషల్ స్టేటస్ ఎంతో ముఖ్యం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పలుమార్లు కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఇంతకన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏం చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నాను. రాహుల్ గాంధీ గారు ఈ రోజన్నా కళ్ళు తెరిచారు, ఈ రోజన్నా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని ఈ రోజన్నా గ్రహించారు. కానీ ఈరోజు రాష్ట్రం విడిపోయి ఈ పడే ఇబ్బందులన్నీ కూడా మొట్టమొదటి రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పాలి. ఫస్ట్ ఎందుకు రాష్ట్రం విడగొట్టారో ఈరోజు ప్రజలకు వివరించాలి. రాష్ట్రం విడగొట్టి మేలు జరుగుతుందన్నారు. విడగొట్టేటప్పుడే అదే బిల్లులో ఎందుకు వాళ్ళు స్పెషల్ స్టేటస్ పొందుపరచలేదో కూడా ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. ఇదివరకే చెప్పినట్లు కేవలం వాళ్ళు ఉనికి కాపాడుకోవడానికి ఈరోజు ఒక్క చోటు కూడా డిపాజిట్ రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతంగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు రూలింగ్ పార్టీకి ప్రజలు మేలు చేయాలా ప్రజలు ప్రశ్నిస్తున్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు వల్ల ఈరోజు రూలింగ్ పార్టీ ఈరోజు జవాబు చెప్పే పరిస్థితి ఉంది. అది గ్రహించాలని కానీ ఏదో ఆయన ఉనికి కాపాడుకోవాలని చెప్పి ఆయన ఒక దేశ నాయకుడిగా ప్రొజెక్ట్ అవ్వాలని చెప్పి ఎక్కడో ఒక స్టేట్కి ఒకసారి పోయి ఇక్కడ అన్యాయం జరుగుతుంది అక్కడ అన్యాయం జరుగుతుంది అని చెప్తే ప్రజలకు మేలు జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు రాత్రి పౌలు తిరుగుతున్నారు అనంతపూర్ జిల్లాలో. ప్రతి ఇంటికి వాళ్ళని ఏదో ఒక చోట పిలుచుకొని ఏదో మాటలు చెప్పి వెళ్ళిపోవడం లేదు. ప్రతి ఇంటికి పోయి ప్రతి కుటుంబ సభ్యుల్ని మీకు ఏం సమస్యలు ఉన్నాయి, మీకు నేను అండగా ఉన్నాను, ఇటువంటి పనులు మనం చేయకూడదు, ఈ సూసైడ్స్ అనేది చాలా మీరు అధైర్యపడద్దు, మేము మీకు అండగా ఉంటామని చెప్పి ఈరోజు